చాలా మంది మేము సిరిధాన్యాలు వాడుతున్నాము మాకేమీ తగ్గట్లేదు అంటారు. సిరిధాన్యాలు వాడుతూ ఉంటారు, అటువైపు బియ్యం తింటూ ఉంటారు, అటువైపు వెళ్ళి కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. తర్వాత బిర్యానీలు తింటూ ఉంటారు, సిరిధాన్యాలు తింటూ ఉంటారు. సో మీకు ఎప్పటికీ బాగా కాదు, ఎప్పటికీ బాగా కాదు. కానీ సిరిధాన్యాలు మాత్రమే ఆహారంగా తినాలి. కానీ ఏదో ఒకటి తప్పు చేస్తుంటారు. చో మొన్న ఒకరు వచ్చారు, వైశ్యులు అంతా చేస్తున్నారు. చేసిన తర్వాత చివరికి భోజనం, ప్రతి భోజనం తర్వాత ఒక పిడికెడు వేరుశనగలు వాయించుకొని మసాలాలు అన్నీ వేసుకొని తింటూ ఉంటారు. సో ఏమీ బాగా కాదు, ఎందుకంటే వేరుశనగల్లో చక్కెర ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఏదో తప్పులు చేస్తుంటారు, జాగ్రత్తగా గమనించండి. సార్ 2014లో టీబీ మెనింజైటిస్ వచ్చింది సార్. 2014లో టీబీ మెనింజైటిస్ వచ్చింది. ఓకే, టీబీ 6 మంత్స్ కోమాలో ఉన్నాను. తర్వాత రికవర్ అయ్యాను, కానీ స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ గేటింగ్ ప్రాబ్లమ్, సివియర్గా ఉంది. చీకట్లో కళ్ళు సరిగా, పుస్తకంలో టీబీ అని ఉందండి, పట్టి ఉంది ప్రోటోకాల్. టీబీ యూరిన్ ఇన్కాంటి, అర్థమైంది అర్థమైంది. అందులో ఉన్న ప్రోటోకాల్ వాడితే అన్ని ఇబ్బందులు తగ్గిపోతాయి. 6 మంత్స్ సార్. చాలామందికి నేను చెప్పాను కదా, బుద్ధిమంద పిల్లలు పుట్టడం ఎందుకంటే స్పర్మ్ హెల్త్ తగ్గిపోయింది.